వడ్డె వంశాబ్ధి సోముడు దొడ్డ మనిషి మహిత ప్రేమానురాగాలలో మహర్షి మాకు దారిని చూపిన మార్గదర్శి వెంకటేశ్వరుడే ఇలవేల్పు మాకు వెంకటేశ్వరుడే ఇలవేల్పు మాకు చెప్పండి అయ్యా. ఇది నా కూతురు, వాడు మాయమాటలు చెప్పి మోసం చేసి లేపుపోయాడు. ఈ లేపుకుపోయిన వాడికి ఒక 20 కోడా దెబ్బలు పట్టించండి. కాదు, ఈ విషయం ముందు నువ్వు చెప్పలేదు. ముందు దీనికి పనాతి కొట్టించు. అమ్మాయి నేను ప్రేమిస్తున్నామండి, పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి, ఇంట్లో లేక వాళ్ళ నాన్న నాటకం ఆడుతున్నాడండి. ఈ విషయం ముందు చెప్పలేదు. ముందు వీడికి ఒక 50 వడ్డించండి. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఒక్క విన్న ఏమిటి అయ్యా? ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయి ఇష్టపడుతుంది, ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. ఈ ఇద్దరికి వివాహం జరిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది బాబు. అంటే నువ్వు చెప్పేవాడివి మేము వినేవాళ్ళం, ఈ ఊరికి మేమే రోజులం, మేమే మంత్రులం. చెప్పమంటారు చెప్పండి. రోజు రోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది. అందుకే రాజావారు పోయినప్పుడే మీతో చెప్పాను, మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని. కాని మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు. ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.
ఇప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి. కాదమ్మా, మీ నోటితోనే చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాం. చూడండి, అబ్బాయి ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇష్టపడింది, వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు. అటువంటప్పుడు పెద్దవాళ్లు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి. రూపా, రూపా. ఏమిటండి? రూపేది? ఏమిటండి? ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని. నేను మీ అమ్మ బయలుదేరుతున్నాను. ప్రతిసారి మీరేనా వెళ్ళేది? ఈసారి నేను కూడా వస్తాను. దేనికి? అత్తయ్యని చూడ్డానికి. అత్తయ్యని చూడ్డానిక, బావని చూడ్డానిక? చూడాలి, పద్మ ప్రతిసారి నేర్పిస్తూ ఉంటుంది. అవునమ్మా, నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా. అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు? చూడు పద్మ, మేము ఊరికి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. ఏమిటి విశేషం అయ్యా? ఈరోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్ళాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? తమరు గుడికి రావాలి. వచ్చి ఏం చేయాలి? అభిషేకం చేయాలి. అభిషేకం గుడికొచ్చి చేయించాలా? అవును బాబు. అక్కర్లేదు, దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, ఇక్కడే అభిషేకం చేయించండి, ఇక్కడి నుంచే ఊరేగింపుకి తీసుకెళ్ళండి. అయ్యా, అది అంత మంచి పద్ధతి కాదు బాబు. పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా? ఈ ఊరికి రాజులం మేమా మీరా? మీరేనయ్యా, కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల సలహాలు తీసుకుంటుంటారు. మాకు మంత్రులు ఎవరూ లేరు, మేమే రాజులం, మేమే మంత్రులం. మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు. రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, లేదా మీ ఇష్టం. నమస్కారం అమ్మగారు. మీరేనా చెప్పండి. అన్నయ్య గారా, రండి పైకి వెళ్ళండి. నన్నేం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించినా, రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్టకట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు. ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజా వారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఏమిటి, మా అల్లుల్లో మొండితనం మరీ ఎక్కువైనట్టుందే? ఏం చేయనన్నయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ. మాకు మరొకరు సలహాలు సంప్రదింపులు అనవసరం. ఈ ఊరికి మేమే రాజులం, మేమే మంత్రులం. రాజేంద్ర బాబు గారు వస్తారు, వారు వచ్చిన తర్వాత ఆట బిగినవుద్ది. అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమని అర్థం. సీతమ్మ, ఏమర్థం మొదలెట్టమనే అర్థం? ఎలా కొట్టండి? బాగా కొట్టారయ్యా. కొట్టేశారండి అయ్యా. అయ్యా, మొదలు పెట్టించమంటారా? వాడికి చెప్పాం, మళ్ళీ మీకు చెప్పాలా? చంపి చుట్టుకు ఎలాడిస్తాను. దేనికి ఎలాడిస్తాను? చంపి చెట్టుకు ఎలాడిస్తారయ్యా. ఆగు, మేము ఇక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా? దున్నపోత. దున్నపోతు కాదు, ఇరుముందా. కాదురా ముందా, మొదలెట్టు. చందిమై తిరుగు యముండ నేను, జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను. ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పరేత నిలయ అధీసుడేను. భీకరాకార గంభీరవ
శుద్ధితో దేవవళ్ళు మెలగు వరణ్యుడేను. మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు, నువ్వు కనుగొడతావా? మా ఆవిడండి. వాసిద్ధితో లేబవళ్ళు మెలగు వరణ్యుడేను. దిగ దిగమంటుంటే ఇప్పుడు పడేవే, దానికి అర్థం తెలుసా? తెలిసిందే చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేబవళ్ళు మెలగు వరేణ్యుడే. ఇది అర్థం? అవునండి. దున్నపోతా నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా? తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఎన్ని నగల? అయ్యా ఇది గెలిచివండి. అంటే నకిలివండి. మూర్ఖులారా, మేము ఉన్నలాగే మూర్ఖుని అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా మాకంటే గొప్పవాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? తీసేయి. అయ్యా ఇది వేషమండి. చెప్పింది చెయ్యి, లేదా చంపి చెట్టుకెళ్ళడదీస్తాను. ఏం చేస్తాను? చంపి చెట్టుకెళ్ళడదీస్తారా? ఇప్పుడు జెండా పై కపిరాజు అనే పాట పాడు. అయ్యా ఇది సావిత్రి నాటకం అండి. మాకు తెలుసు, మేము చెప్పింది బాలనాగమ్మలు. జెండాపై కపిరాజు. ఆగు ఆగు, ఏడుస్తూ పడుతూ అవి ఎందుకురా? శృతి అంతేనండి. ఏమిటి ఏమిటి, మేమక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు? కూర్చునే హార్మోని వాయించాలండి. ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు? ఏం లేదండి. వగలు బాగానే కురిపిస్తున్నది. ఒక మేళం పాట పాడు. రాదండి. పాడు. రాదండి. పాడు. దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగపడి చేత ఆడవేషమా? అందరూ మూర్ఖులు చేరారు. అల్లుడు అల్లుడు, ఏమిటిది ఏమిటిది ఏమిటి? అవమానమ్మా, అవమానం. అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు. ఏం చేయమంటావు మావా? నన్ను ఏం చేయమంటావు? ఊళ్ళో వాడొక్కడే నా రాసు, వాడొక్కడే నా గొప్పవాడు, వాడొక్కడే నా పెద్దవాడు. ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరు ఊరందనే పిలిచారు. వాణ్ణి పిలిచి పీఠం వేశారు, మహారాజులు కూర్చోబెట్టారు, నన్ను ఒక్కనే వదిలేశారు. ఇది అవమానం కదా? అల్లుడా పిచ్చివాడా, ఆవేశాన్ని దిగమింగుకోవాలి. రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకుని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు. రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు. వీడొక పిట్ట, ఆవేశం తగదు, ఆలోచన కావాలి. సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను. ఏమిటి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి? ఊరికి. ఊరికా? అప్పుడే బావూరెళ్ళాలి బావూరెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు, తిరిగి ఊరికి వెళ్ళాలంటున్నావు. వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను, వచ్చాకే తెలిసింది. ఏమిటి తెలిసింది? మూర్ఖుడని. ఏమిటా మూర్ఖత్వం? ఏమిటా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఊ అన్న ఆ అన్న వాళ్ళని తపా తపా వాయిల్ చేస్తున్నాడు. అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనేనా వేగల్లు? నీ ముఖం మనిషి కరకు మాట కరకు, కాని మనస్సు చాలా మంచిదమ్మా. డాడీ నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు, అటు విసిరిన చెయ్యి ఇటొచ్చి తగిలిందనుకో నేను ఫినిష్. ఏమిటమ్మా రూప, అప్పుడే ప్రయాణం అవుతున్నావా? లేదంటే అమ్మతో ముందే చెప్పానుగా, ఏమ్మా రేపటి నుంచి పరీక్షలు. అలాగా, చదువు పాడు చేసుకోవద్దమ్మా. అవును
బావా ఎలా ఉన్నాడు? నచ్చడా? బావా టెరిబుల్. ఒరే టెరిబుల్ అంటే తొందరగా చెప్పంటారా? హాయ్ బావా. ఓ గుడ్ బై. ఏమిట్రా? గుడ్ బాయ్. గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే ఏమిట్రా? ఏమిట్రా చెప్పరా? నువ్వు చెప్పరా? అరే పశువుల గుడ్ అంటే మంచి కదా, బాయ్ అంటే అబ్బాయి కదా, మంచి అబ్బాయి కదా. చెప్పేశారండి మాకంటే ఇంగ్లీష్ బాగా మీకే తెలిసిపోయింది కదండా, ఇక మామూలు ఎప్పుడు ఇంగ్లీష్ అడగండి. మీరెప్పుడు దిగారు? మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను, మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని. అదేమిటి అన్నయ్య గారు, దానికోసం ఇక్కడ దాకా రావాలా? అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా. అక్కడెక్కడమ్మా మాట్లాడగలం, కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు. మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకుని చావాలి అన్నాడు. వద్దు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను. ఏమిటది? మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి, శుభసూచకంగా ఉంటుందని పచ్చ అరటిగలలు తెచ్చాను. తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటది? రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. మీ పిల్ల, మీ బంగారం, మీ ఇష్టం, కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు, పరమమూర్ఖుడు. కానీ మీ అమ్మాయో అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది. మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు, మీరు దయచేయండి. ఏమన్నాడే బావా? ఏమన్నాడో అడగద్దు, ఎలా ఉన్నాడో అడుగు. ఎలా ఉన్నాడు? మన్మధుడులా ఉన్నాడా? నా మోహం రావణాసురులా ఉన్నాడు. రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే. రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహారాక్షసు అయి ఉండాలి తల్లి. రాక్షసుడా? ఒట్టి రాక్షసుడు కాదు, మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు. మూర్ఖుడా? ఏమిటి నువ్వనేది? అక్షర ముక్క రాదు, పర్వాలేదే, చదువురాని వాళ్ళకే పెద్ద మనసు ఉంటుంది. ఆ పెద్ద మనసు కాదు, పెద్ద చెయ్యి ఉంది. ఎందుకు? మంచి చెప్పినా చెడ్డ చెప్పినా టపటపా వాయించేస్తాడు. మంచిదే కదే, అది హీరో లక్షణం. నీ తలకాయ లక్షణం. ఓ సరదా తెలీదు, ఓ సరసం లేదు, ఎద్దులా మీద పడతాడు. అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా? మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే. సరే, ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను. నువ్వా? ఎలా పోగొడతావు? నేను వెళ్తాను. వెళ్ళి వెళ్ళి ఒకటే లేదు, వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా. అవును, నువ్వు వెళ్ళడానికి అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చే పెళ్లి చేయాలనుకున్నావు. ఎందుకు? అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది, అతని ప్రవర్తన మార్చాలి. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే? అంటే ఏమిటి బాబాయ్? దిక్కు ముక్కు లేనిదాన్ని, ఏమీడా లేనిదాన్ని, పని మనిషి కూతురని కూడా చూడకుండా రూపతో పాటు నన్ను పెంచారు. నీ ఇంటి ఉప్పు తిన్నాను, నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకేం కావాలి? రెండు రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి. రెండు రోజుల నుంచి? అవునండి. పద అల్లుడు. ఏమిటల్లుడు, రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట. పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి. తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు. నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు. మరి నాన్న విస్తీర్ణం లేదు నీ భోజనగా. కేరా దౌర్భాగ్యుడా. అదేటడు బాబా, నేను రెండు పూట్ల కోడుకోస్తానే ఉన్నాను. అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట. నాకు పెళ్ళయ్యే ఉంటే, ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే, దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే. అక్కర్లేదు, కట్టుకోవడానికే ఉంటుందిగా రూపాదేవి, ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాను. మరి అంతవరకు
ఏం చూపించాలంతా అయిపోయినట్టేనండి. మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలమా? కావాలని రోడ్డున వెళ్లే వాళ్ల చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు. దానికొక పథకం వేస్తా, పత్రికలో ఒక ప్రకటన ఇస్తా. నీకు ఆడకార్యదర్శి కావాలని తెలియజేస్తా, వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా, ఆపై నీ దగ్గరకు పంపిస్తా, నీకు నచ్చితే అంకితం చేస్తా. అయ్యగారండా, మీ అంత ఎత్తు, మీ అంత అందగాడు ఈ తెలుగుదేశంలో లేరండా. నాకేమన్నా చెప్పు అనుకున్నావా? మెల్లగా చెప్పు. ఆ గిరిప్రసాద్ లేడండి, ఆడ ఆడపిల్లలు ఇంటర్వెల్ చేస్తున్నాడు. అయితే మనం మగపిల్లతో ఇంటర్వెల్ చేద్దాం. అయ్యగారు వచ్చేస్తారు, అయ్యగారు వచ్చేస్తారు. చాలా మంది వచ్చిందా? వీళ్ళందరినీ మనం ఇంటర్వెల్ ఎలా చేయాలరా? ఎట్లా చేసేటయ్యా? ముందు మీ పేరు ఏంటని అడగండి, ఆ తర్వాత మీరు ఏంటి చదువుకున్నారని అడగండి, ఆ తర్వాత మీ ఎట వచ్చేటా పంచండి. అయ్యగారు మరి ఇంగ్లీష్ లో అడిగితే ఎలారా? అదంతానే చూసుకుంటాను కదా అయ్యగారు. ఒకసారి తగ్గాను అనుకోండి, ఎస్ అనేయండి. రెండు సార్లు తగ్గాను అనుకోండి, నో అనేయండి. మూడు సార్లు తగ్గాను అనుకోండి, ఆ రైట్ అనేయండి. ఒరే, ఇన్ని చెప్పారే, అసలు నాకేమైనా తెలుసా తెలీదరా? చెప్పరా చెప్పరా? తెలుసండి. తెలుసారా? తెలుసు మీరు చెప్పారా? ఏమైనా ఎలా అనుకున్నావా చెప్పరా? తెలీదు మీరు చెప్పారా? ఏమైనా ఊరుకుంటు అనుకున్నావా? అసలు నాకేమైనా తెలుసా తెలీదరా? చెప్పండి చెప్పండి చెప్పండిరా. తెలిసింది తెలుసయ్యా, తెలియదు తెలియదు. అది అది పశువులరా, చంపి చుట్టుకెళ్ళడి తీస్తాను. పదండి, ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ నీ పేరేమిటి? ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా. ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా. నాకేమైనా చూడనుకున్నావా? గట్టిగా చెప్తున్నావు. ఒరే అయ్యా, అల్వా అంటాడు ఏమిట్రా? అదే నాకు అర్థం కాలదయ్యా. నేను ఇంగ్లీష్ వాళ్ళకున్నాడయ్యా, కానీ అంత ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా. నీకు అర్థం కాకపోతే నాకెలా అర్థం అవుతుంది? సరే మీ ఊళ్ళో మంగళవాడు ఉన్నాడండి. ఉంటే గురుకు ఎందుకు వచ్చావు? గురికొస్తానండి. నమస్కారం అండి. సరే లేస్తా ఉన్నారా? లేదండి. మరి నేను ఏమైనా ఎదవని అనుకున్నావా? అది ఏదో వేసుకొచ్చావు. నీ పేరు? రామచంద్రమూర్తి అండి. ఏ ఊరు? అమలాపురం అండి. అదెక్కడుంది? ఈస్ట్ గోదావరిలో అండి. అదెక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అదెక్కడుంది? ఇండియాలో అండి. అదెక్కడుంది? ప్రపంచంలో అండి. అదెక్కడుంది? అడిగేది అదెక్కడుందో తెలియదు. ఇంటర్వెల్కి వచ్చావా? ఇంటర్వెల్కు ఎలా అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు. పేరు పోతుంది. నీ పేరు? ఏరుకొండలండి. ఈ నెట్టుకున్నావండి మన కులవేదం పేరండి. ఏం చదువుకున్నావు? బిఏ అండి. బిఏ అండి. బిఏ. అయ్యా, ఏ తర్వాత బి రావాలి? ఈడు బి తర్వాత ఏ అన్నాడండి? మిమ్మల్ని ఒట్టి ఎడమనుకుంటున్నాడండి. నేల కనిపిస్తున్నాడా? ఏంటి సార్? చూడు, పువ్వు పెట్టుకున్నా పువ్వు. ఏ తర్వాత బి రావన్నా, బి తర్వాత ఏ రావన్నా? ఏమిట్రా చెప్ప, ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏమయ్యా, ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏ తర్వాత బి? ఏంటి ఏ తర్వాత బి? ఎలా ఏదో అనుకున్నావా? వెళ్ళిపోతుందండి. నీ పేరు? సుబ్బారావు అండి. మా మా పేరు ఏం చదువుకున్నావు? పదండి. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. అయ్యా ఉద్యోగం కావాలయ్యా.
నో 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 అయ్యా పేదవాడయ్యా ఉందో అక్కడ ఒరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదింటి సార్ ఎక్కువ అవునండి చాలా ఎక్కువ నీలో పదో తర్వాత కంటే ఎక్కువ చదువుకున్నాడు ఎవరు చేస్తండి నువ్వే చదువుకున్నా ఎంఎస్సి సార్ ఎంఎస్సి ఒరే పదో తర్వాత చేస్తా ఎంఎస్సి చేస్తా పదో తరగతి చేస్తండి ఎరా చంపి చుట్టు కడితే సార్ ఎదవన్నా ఇలా చేతి పదో తరగతి ఎక్కువ ఎంఎస్సి అని అని ఉండవు సార్ చెప్పేదానికి ఏమిటి నిన్న ఉండవు సార్ చెప్పేదానికి నేనేమైనా ఎదవని అనుకున్నావా చివరి పూ పెట్టుకున్నా అనుకున్నావా ఎంఎస్సి అంటే ఏమిటి ఇది ఇంటర్వెల్ ఇది చెప్తే మీ అందరికి ఉద్యోగం మీకు ఎవరికైనా తెలుసా నాకు తెలుసు చెప్పు ఎస్ఎస్ఎల్సి అంటే 11 బియూసి అంటే 12 బిఎస్సీ ఫస్ట్ ఇయర్ 13 సెకండ్ ఇయర్ 14 థర్డ్ ఇయర్ 17 ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ 16 సెకండ్ ఇయర్ 17 17 అవును సార్ అవునండి నువ్వేం చదువుకున్నావు 10వ తరగతి అండి 10 పదిహేడో తరగతి చదివినోడు ఇక్కడ ఉండగా 10 చదివినోడు ఇంటర్ వాళ్ళకి వస్తావా నేను ఏదైనా అనుకున్నావా చూడు పూ పెట్టుకుని అనుకున్నావా పోరా చూడండి నీలో 17 కంటే ఎక్కువ చదివినోడు ఉన్నాడా ఎవరు ఇంటర్వ్యూకి పిలిచారు అందుకే వచ్చాను మా ఇంటర్వెల్ మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళతో కాదు ఈ రోజుల్లో ఆడా మగ ఏమిటండి ఉద్యోగానికి అందరూ అర్హులే నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను షార్ట్ టర్మ్ టైప్ పాస్ అయ్యాను హిందీ రాష్ట్ర పాస్ అయ్యాను ఇంటర్వ్యూ నేను అయ్యగారు అసలు స్కూల్లో ఏమి లేవండి మిమ్మల్ని బొట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మీరు మాత్రం పడకండి ఇంత చదువుకుని మీ దగ్గర ఉద్యోగం చేయడం నా అదృష్టం అండి ఎలాగైనా ఉద్యోగం ఇప్పించండి ఇక్కడికి కోడి కోడి కొడుకల్లకి రంబులకి ఏమండి ఏమిటి మా అయ్యారు చెప్పిన తర్వాత రావడం లేదు ఎల్పో ఎల్పో ఏమండి అమ్మగారు ఉన్నారా ఉన్నారమ్మా అమ్మగారికి ఉత్తరేవు ఏమ్మా అన్నయ్య పంపించారా అవునండి చాలా సంతోషం వివరాలన్నీ ఉత్తరంలో రాశారు కానీ నాకొకటే భయంగా ఉందమ్మా ఏమిటమ్మా ఏం లేదమ్మా మా వాడు ఒట్టి మూర్ఖుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి తప్పకుండానమ్మా మంగమ్మ వస్తున్నానమ్మా చూడు అమ్మ ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది ఆ చివరి గది చూపించు వెళ్ళమ్మా మరే మన ఇంటర్వెల్ చేయకుండా వదిలేసాం ఓ పిల్లని ఆ పిల్ల మన ఇంట్లో జరిగిందంట మన ఇంట్లో జరిగిందా ఎలా జరిగిందిరా అమ్మగారు ఉండమన్నారండి ఓహో అడ్డదారిలో వచ్చిందన్నమాట దాన్ని పొగరణ చెయ్యాలి అనిచి దాన్ని వెంటనే బయటకు పంపించేయాలి అమ్మగారితో వద్దని చెప్పి పంపించేదా అండ వద్దు మనం వద్దున్నామని అమ్మగారికి తెలిస్తే అనుమానం వస్తుంది అమ్మగారికి అనుమానం రాకుండా మనం బయటకు పంపించేయాలి మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా పోనీ మాట్లాడద్దులేండి చెప్పేది వినండి నువ్వు చెప్తే మేము వినాలనుందా నేను చెప్పను ఏమిటి నేను చెప్పను ఏముందిరా చెప్పను మా ఇంట్లో జీతాలు చేరి మాకే చెప్పనంటే ఏం చేస్తాం చెప్పండి అమ్మా అయ్యారు ఇందా ఎడకపోయినా చెప్పకపోతే చంపి చెట్టుకారమ్మా సరే నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను అయ్యా నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమన్నారండి అది నన్ను కాదు అడిగేది
అమ్మా అది మా ఎగర్లు కాదు అడిగేది. మరి ఎవరిని అడగాలి అయ్యా? అది ఎవరిని అడగాలి? నాకేం చెవులు లేవనుకున్నావా? ఆవిడ చెప్పింది వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళని అడగమని ఏం చెయ్యాలో చెప్పు. అమ్మా మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నారు. నాకేం చెవులు లేవనుకున్నావా? నేను వెళ్ళదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? పసువా. ఏముందిరా? ముందు నవ్వే ధైర్యమా నీకు? ఇక్కడ కాదు. ఆ పిల్ల ఎందుకు నవ్వింది? మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వక ఏడుస్తావా? ఎంత పొగరా దానికి? దాని పొగరనగాలంటే మన పుట్టిన వదలాల్సిందే. వదలండి వదలండి. చీర తడిసిపోయింది అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో అన్నారు. చీర తడిసిపోయింది అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో. ఒక వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నది. చీర తెచ్చుకో ఆరబెట్టుకో, ఆ చీర తడిసిపోయింది అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో. నడవను పొమ్మందా, అడ్డం పడుతుందా అడ్డుకుపోతుందా? అడుగులు పడవందా, నడవను పొమ్మందా, అడ్డం పడుతుందా అడ్డుకుపోతుందా? మహారాజు దెబ్బ తిని ఉండవు, మరునాటి దాకా ఇక లేవవు. నీ పొగరు ఒంటికి దే మందులే, అర్ర చీర తడిసిపోయింది అమ్మో అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో అమ్మో. వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నది. చీర తెచ్చుకో ఆరబెట్టుకో, ఆ చీర తడిసిపోయింది అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో. బరువును పెంచిందా, బరువును దింపిందా, చురుక్కుమంటుందా ఇరుక్కుపోయిందా? బరువును పెంచిందా, బరువును దింపిందా, చురుక్కుమంటుందా ఇరుక్కుపోయిందా? మన వాడి సంగతి తెలిసుండదు, తెలిసుంటే అమ్మడు వచ్చుండదు. ఆ వచ్చినందుకి
ఇదే శాస్తిలే అర్ర చీర తడిసిపోయింది అమ్మో అమ్మో ఆరబెట్టముంటుంది అమ్మో అమ్మో వెచ్చని కౌగిలి ఎదురుగా ఉన్నది చీర తెచ్చుకో ఆరబెట్టుకో తగిందాంగ తగ తగదిమి తగదిమి తరిగిన తొంత తిన్న తగిందాంగ దిన తరిగిన తరిగిన తగదిమి తగ తగదిమి తగదిమి తగదిత ఏమయ్యా ఇన్నాళ్ళుగా పిచ్చి పిచ్చి పనులు మాత్రమే చేస్తున్నావని తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా ఆడపిల్లల్ని ఏడిపించడం కూడా మొదలు పెట్టావా? ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఎవరు నేర్పారయ్యా నీకు? చూడు, ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి పని చేస్తున్నారంటే వాళ్ళు గతిలేని వాళ్ళు అనుకోకు, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని తెలుసుకో. వెళ్ళు. తగదింటుంది బడి వ్యక్తి మాట్లాడాలంటే చంపి చుట్టుకర చేస్తాం. ఎవరు మీరు? ఆయన ఏది సమయం చూసి నన్ను ఎత్తుకుపోతున్నారు. నేను ఎవరు అనుకున్నారు? ఆయన ఏంటి మేనేజర్ని? ఈ సంగతి రాజేంద్ర బాబుకు తెలిస్తే మీ ప్రాణాలు చేస్తాడు. రాజేంద్ర, రాజేంద్ర, విజేంద్ర ఎక్కడున్నావు? రాయగారు మీరు వచ్చారా? మేము అలసిపోవడం ఏమిటి? మా ముందు వాళ్ళంతా. అవునండి, మీరు ఎలా వచ్చారు? నీ కేకలు వినిపించి. నాకు తెలుసు మీరు వస్తారని. నేనంటే మీకు చాలా అభిమానంగా. నువ్వంటే మాకు అభిమానం ఏమిటి? ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళను వాడుకోవడం మా ధర్మం. అయినా నువ్వు మా ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏ ఎలాగే మరెప్పుడైనా ఎవరైనా ఇదే విధంగా నేను ఎత్తుకుపోవచ్చు కదా. మీరుండగా నాకు ఆ భయం లేదుగా. డబుల్ స్ట్రాంగ్ టీ బట్టర్ కూకోండి బాబు. కూర్చోండి. రాయ్ లే, రాయ్ మళ్ళీ ఇవ్వా. ఇవ్వరా అంటే రాస్కల్. వాడు ఎప్పుడు అంతేరా, డబ్బాయిం సెక్షన్ డబ్బులు ఇవ్వడు. రాయ్ ఇదిగా, రాయ్ డబ్బులు ఇచ్చాను. రే వీరయ్య, ఇక్కడ ఏదో తెల్లంటగా ఉన్నట్టుందిరా. అవునండి. ఇదేంట్రా పంటితో లాగేశావు? పంటితో అయితే ఒక్కటి వస్తుంది, కత్తెరతో అయితే పది పోతాయి. చూపించు. అరే వీరయ్య, మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయరా? ఎవరికి లేవండి. అట్టా చెప్పు. అరే మల్లయ్య, అయ్యా మా ఇంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. అరే వీరయ్య, మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉందిరా? ఎవరికి లేదండి. డబ్బులండి డబ్బులు.
డబ్బు నా ఖాతాలో రాసుకోబే. రై హలో రై హాయ్ రారే రై. ఆ నిమ్మ తోట ఎవరిది? అందరండి వెళ్ళి రెండు నిమ్మకాయలు పట్టరా పెద్ద పెద్ద. దేనికండి? మీసాల మీద నిలబెట్టిస్తాం బే. అలాగేనండి పోబే. అయ్యా ఎవడు రావాడు? ఆడేనయ్యా మీసాలు తాగయా. రై ఎవడు బే? బాబు గారు బాబు గారు. ఒరేయ్ మీసం మీద ఏం నిలబెడతావు? నిమ్మకాయలండి. నిమ్మకాయలు ఎన్ని నిలబెడతావు? రెండండి. దేని మీద? మీసాల మీదండి. ఒరేయ్ నా మీసాలు చూసావా? ఎలా ఉన్నాయి? చిన్నవిగా ఉన్నాయా పెద్దవిగా ఉన్నాయా? పెద్దవిగా ఉన్నాయండి. నేనేమైనా మూర్ఖుడు అనుకున్నా? వాడి మీసాలు పెద్దదిగా ఉన్నాయా నా మీసాలు పెద్దదిగా ఉన్నాయా? నీ మూతికి నీ మీసం పెద్దదిగా ఉన్నాయా? అతని మూతికి అతని మీసం పెద్దదిగా ఉన్నాయా? అది కాదురా, నా మీసం కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా, వాడి మీసం కంటే నా మీసం పెద్దదిగా ఉందా చెప్పురా. అతని మీసమే పెద్దగా ఉందయ్యా. ఎరా మీసాల త్యాగయ్యా, నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా? నేను పెంచలేదండి. అదే పెరిగిందయ్యా. అదే పెరిగిందా? ఆ పెరిగిందాన్ని గురిగిస్తా. రే వీరయ్యా నేను మీసాల త్యాగయ్యా వెళ్ళరా. ఆ మీసాల్ని ఒక పక్కన గురిగి చంపి చుట్టుకెళ్ళ చేస్తా. ఏమి తెలబోదు రా కూర్చోగా ఉంటారయ్యా. నీ ఇష్టం వచ్చిన పక్కన గురికి అలాగయ్యా. అరగు నా భర్త మొగ ధ్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఆశీర్వదించు తల్లి తులసి మ్రాత. రాజేంద్ర బాబు తనకంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేశాడే. మృగవాడి రోషానికి ప్రతీకైన మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే. తల్లి తులసి మ్రాత, నేనే గనుక పరమ ప్రతివ్రతనైతే సీతా శ్రావిత్రి అనశైల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి త్రల మూడు మృక్కలైపోవాలి. ఏమే నీకిదే చెబుతున్నా, ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకి, ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి. ఏమిటండి ఆనాడు సీతంటే జరిగింది, సావిత్రి అంటే జరిగింది, అనసూయ అంటే జరిగింది, ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిభాతలు, ఇంతవరకు నాలుగో వాళ్లే లేరా? నేను చచ్చేలోగా వాళ్ల మృగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను, అదే నా ధ్యేయం. అప్పన్న అప్పన్న తన్నమ్మన్న ఎవరవాడు మన పొలాల్లో గుర్రంలో గింత తోస్తున్నాడు? శ్రీకృష్ణుడా? ఇదేమో బృందావనం అనుకున్నావు, ఊపుకుంటూ వస్తున్నావు. ఎవరు మంది అక్కడ అక్కడైతే ఇక్కడ కిందకి వచ్చా? రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందామని వచ్చాను. ఎందుకు? ఆయన గొప్పవారని చాలా మంచివారని గొప్ప మనసు ఉందని విన్నాను, ఆయన పని అన్నా అడుగుదాం వచ్చాను. ఈయన
ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసున్నారని విన్నానండి. తప్పైపోయింది, క్షమించండి బాబు, తమరని తెలియక. లే చెప్పు, ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసున్నారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. ఇది కాదు, ఇంతకు ముందు చెప్పేవే. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇది ఇంకొకసారి చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇది ఎందుకు వచ్చావు? పని అడుగుదామని వచ్చానండి. ఏ పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? చేస్తానండి. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, ముందు చెప్పింది. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచివారని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? మళ్ళీ చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, చిటి పశువ చంపి చుట్టుకాడిస్తాను. మొదలు చెప్పు. తమరు చాలా గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని అన్నానండి. ఏడుస్తూ చెప్తావు ఎందుకు? తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని అన్నారండి. ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువ వచ్చాను. మీరు అయ్యా, నమస్కారం అయ్యా. ఎరా, వీడు ఆ చెట్టు పక్షి కదా? అవును బాబా. మరి ఈ తోటలోకి వచ్చాడే? అయ్యా, నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా. నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షినేనయ్యా. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీరే నన్ను దూరం దూరంగా ఉంచుతున్నారయ్యా. అందుకే దూరంగా ఉండిపోయానయ్యా. ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా. ఏమిటా మంచి? మంచి మాట అంటే అయ్యా, అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా. అవును. మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా. అలాగా? అంతేకాదయ్యా, అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా. నిజంగా? నిజమేనయ్యా. ఎలా? నా ఉప్పు తింటూ అక్కడ ఏమని జరుగుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా. అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా. ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది? ఈ త్యాగయ్య ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా? నేను తీసుకొస్తాను. పాప ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే ఏమే విషయం ఏంటో చెప్పు. అది కాదు పాప, ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టింపు ఇప్పిస్తాను. ఆహా, అయితే లారా. ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు? గిరిప్రసాద్ దగ్గర. గిరిప్రసాదా? ఆయన ఎవరు? ఆయన ఈ ఊరు జమీందారు. ఈ ఊరు జమీందారా? ఈ ఊరికి రాజేంద్ర బాబు గారే జమీందారు? నా బొంద. ఆయన జమీందారు. ఓహో, అయితే ఈయన పెద్ద జమీందారా? ఆయన పెద్ద జమీందారా? పేరుకి మాత్రం ఈయనే జమీందారు, అసలు పెద్ద జమీందారు ఆయన. అసలు సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు? ఆయన దగ్గర నాకు పనిపిస్తానంటావు. అవును. జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు. అవును. ఎప్పుడు చేరొచ్చు? ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు. అయితే పదండి. గిరిప్రసాద్ జమీందారా? కాదు బాబు, నాకంటే పెద్ద జమీందారా? అసలు జమీందారే కాదు బాబు. మరి ఎందుకు చూశావు? బుద్ధి తక్కువ. నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండెలు? తప్పైంది బాబు, నన్ను వదిలేస్తే నేను పారిపోతాను. వీడికి ఒక పక్క నీసం తీసిన బుద్ధి రాలేదు, సగం గుండు గీయించండి. ఏమిటి వాడు పిలవడం, నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం, ఎంత ధైర్యమే నీకు? వెళ్ళక ఏం చేయమంటారు? నీ కోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు.
ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదో అంటారు, చేదరించుకుంటారు, అసహించుకుంటారు, పొమ్మంటారు. అలాంటప్పుడు నేను ఇక్కడుండేం చేయాలి? అందుకే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది. దానికి నేనేం చేయాలి? వెళ్ళొద్దని చెప్తానుగా. ఇక్కడుంటే ఏం చేయమంటారు? పని. ఏం పనో మీరే చెప్పాలిగా. ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి, అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఏమిటండి ఈ అవతారం? నీ బోడి స్వరాలు విన్నందుకు నాకు సగం బోడిగుండైందే. నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గురించిన వాడి గుండు బ్రద్దలగుగాక. భగవంతుడా, ఈ ప్రాణాన్ని నేను భరించలేను. ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను. త్యాగం చేయలేదు, నాతో నా చెప్తాను, కూర్చో. ఏమిటండి? లేదు, రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది. రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ కి అమ్మాయిని అప్పచెప్పాలి. దానికి నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి. నేనా? ఈ భర్త పరువు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి? చేస్తాను. భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి. భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ. ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం, నీ ఇష్టమే నా ఇష్టం. ఉదయం లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి. చూస్తావా? అపచారం అపచారం. అపచారం లేదు, ఉపచారం లేదు, లే. దుర్మార్గుడా, ప్రతివ్రత మీద చేయి చేస్తావా? నీ పాతివచ్చం తగలడింది. తైతేయమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరికి వచ్చినప్పుడు లేదు నీ పాతివచ్చం? పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది. అయ్యా లోపలది చెప్పించుంటుంది. పారిపోవే. ఏమిటా ఇది నాటుంది? ఎవరిని? అది మా ఆవిడండి. మీ ఆవిడ? మరి దాన్ని తీసుకొస్తానా? ఆ పిల్లలు తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుడ్డు కొట్టి పంపించాడయ్యా. నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని మా ఆవిడని తీసుకొచ్చానయ్యా. రే సుబ్బరు, ఈ వెతలకి మిగిలిన సగం గుడ్డు కూడా కొట్టించు. వద్దు బాబు. భూదేవి! ఏమిటండి ఘోరం? ఇది తప్ప మొత్తం పోయిందే. మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి, అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. నన్ను త్రాకకండి, పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకొద్దు. నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. ఏమండి, నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్న ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి తగలడిపోవాలి. మంటలు తగలడిపోతున్నాయి. అయ్యో జాగ్రత్తలు, మంటలు మంటలు రండి, తగలడిపోతున్నాయి. రండి 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 చూడండి. చేపకి ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే. ఇది చేపాలతో అయ్యే పని కాదు, మన తెలివితేటలు ఉపయోగించాలి. వాడు నన్ను అవమానించాడు, వీడు నిన్ను అవమానించాడు, అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి.
నేను వాడి దగ్గర చేరి వీడి గురించి, వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను. నేనే పరమ ప్రతిభూదేవి. శాపాలు పెట్టకే, శాపాలు పెట్టకే. అయితే అలనాటి ద్రౌపదిలా, ఇదే నా ప్రతిజ్ఞ. మీరు వాళ్ళిద్దరి మీద బాగా సాధించే వరకు నా సిగ రుడి వేయ. ఎవరక్కడ? ఎవరు లేరండి? ఎవరు లేరా? ఆవిడ ఎక్కడికి వెళుతున్నారు? వెళ్ళి కనుక్కోండి. అమ్మా అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నిజమే రోయ్. అవును రోయ్. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఆమె చెప్పింది మీకు నాక్క? అవునా? అవునా? తెలిసి మరి మాకెందుకు చెప్పారు? పశువుల్లారు, ఈ ఇంటి నుండి ఆడవాళ్ళెవరు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పారు. వెళ్ళండి. అమ్మా, ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు. నేను ఈ ఇంటి ఆడదాన్ని కాదు. మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు. బంట్లు కూడా వస్తే మేము వెళ్ళాం. వస్తే మీరు రండి. మేమా? గుడిక? మేం దేవుడి దగ్గరకు వెళ్ళాం. దేవుడే మా ఇంటికి వస్తాడు. చూడండి, దేవుడి దగ్గరికి మనిషే వెళ్ళాలి. అప్పుడే దేవుడు గొప్పవాడు. దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు. దేవుణ్ణి చిన్నవాడుగా చూసేవాడు పరమ మూర్ఖుడు. అంటే మేము వెళ్ళకపోతే మూర్ఖుల కింద లెక్క. అయితే వెళ్తాం. వద్దు, ఇద్దరు మూర్ఖులు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఏం తాత, నువ్వింకా బతికే ఉన్నావా? నువ్వింకా బతికే ఉన్నావా? ఏంటి బాబు అంటున్నారు? ఏం లేదు, ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా, చచ్చిపోయావేమో అనుకున్నాను. మంచి పని చేశారు బాబు. ఏమిటి? చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు. పెళ్లికి మా మోసం వాళ్ళ పిల్ల లేదేంటి బాబు? పుట్టబోయే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకు తెలియడం లేదురా? రెండు రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసంతా ఏదో అయిపోతుందిరా. నాకేదో అవుతుందిరా అంటే మీకు ఏదో అవుతుందా? చంపి చుట్టుకు కలడేస్తారు పసుకుల్లారా. ఒరే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నావా పంపించదా? చెప్పండిరా, చెప్పండి. మీరు ఉంచుకుందామంటే ఉంచుకుందామయ్యా, పంపించేద్దామంటే పంపించేద్దామయ్యా. అయితే ఉంచుకుందాం. అలాగే. ఆ అమ్మాయి ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేసుకుందాం? పశువుల్లారా, పెళ్లి చేసుకుందామంటారా? మనమంతా పాండవులు, ఆవిడ ద్రౌపది. చంపి చుట్టుకెళ్ళేస్తాం. ఒరే అయ్యా, పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? ప్రేమించాలయ్యా. ప్రేమించాలంటే ఏం చేయాలరా? ప్రసన్నం చేసుకోవాలయ్యా. ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలరా? దగ్గర అవ్వాలయ్యా. దగ్గర అవ్వాలంటే ఏం చేయాలరా? ఆవిడేటో అవన్నీ చేసేయాలయ్యా. ఆవిడకి ఏమిష్టం రా? ఆడదానికి పువ్వులు చీరలు ఇట్టమయ్యా. మరి చీరలు? అమ్మగారి చీరలు ఉన్నా కదండి. అయ్యో, నాకు అటు వచ్చేట. అయ్యా, ఇప్పుడు చీరలొద్దు, మొదట పువ్వులు. ఏంటిది? పువ్వులు తెలుసు, పువ్వుల్ని ఇలా పాడు చేయకూడదు. పువ్వులు పుట్టింది దేవుడి కోసం, ప్రేయసి ప్రియుల కోసం. రెండింటికి కాకుండా ఇలా పాడు చేయడం పాపం. నేను ప్రియులం కదా. ప్రియులకి కొన్ని లక్షణాలున్నాయి,
మొరటితనం కరుకుతనం మూర్ఖత్వం అసలు ఉండకూడదు. అంటే రోజుని బట్టి వేషంలోనూ మాటల్లోనూ రూపంలోనూ తేడా లేకపోతే ఏ పిల్ల ఎవరిని ప్రేమించడానికి ముందుకు రాదు. మా వేషానికేమిటి, మమ్మల్ని అందరూ చూసి రాజకుమారుడు అంటూ ఉంటారు. నిజం చెప్పమంటారా మీరు ఎలా ఉన్నారని? చెప్పండి. బ్యాండ్ మాస్టర్ లా ఉన్నారు. ఇలా రండిరా రండి. డ్రెస్ ఎలా ఉందిరా? బ్యాండ్ మాస్టర్ లా ఉంది కదా. చెప్పండి రా. చెప్పయ్యా. చెప్పండి రా అయ్యా. బ్యాండ్ మాస్టర్ అంటే మరి ఆ పిల్ల అలా ఎందుకందిరా? ఆ పిల్ల కాదయ్యా, ఊళ్ళో అంతా మీ గురించి అలా అనుకుంటారయ్యా. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా? ఎప్పుడు అడిగినా మీరు రాకుమారుల్లా ఉన్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారు, మీ తాతగారు గుర్తొస్తున్నారని చెప్పేవారు. మరి లేకపోతే మీరు చంపి చెట్టు కాలడిస్తారు కదయ్యా. చచ్చిపోయిన తర్వాత మీ తాతగారిని కలవాలి కదయ్యా, అందుకని అలా చెప్పామయ్యా. ఓహో, అయితే మనం ఇప్పుడు వేషం మార్చాలి. మన ఊళ్ళో, మన పక్కూళ్ళో, ఆ ఊళ్ళో, ఆ పక్కూళ్ళో, ఏ ఊళ్ళోనైనా సరే మంచి మంచి బట్టలు కుట్టే దర్జీలుంటే వెంటనే వినిపించండి. ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. మీ బాబు ఇదివరకట్లా లేడు. మాటల్లో మార్పు వచ్చింది, వేషంలో మార్పు వచ్చింది, ప్రేమ పాఠాలు కూడా మొదలెట్టాడు, సరదాలు సంతోషాలు కూడా నేర్చుకున్నాడు, మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే. ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ, బావలో చాలా మార్పు వచ్చిందట, బావ మారిపోయాడట, పద్మత్ర రాసింది. వెరీ గుడ్. ఏమండి ఒకసారి ఇది చూద్దామా? ఎందుకు, ఎల్లుండి మన రూప పుట్టినరోజుకి అల్లుండే ఇక్కడ పిలిపిద్దాం. ఎవరికి? ఇంగ్లీష్లో ఉంది. రే నువ్వు చదవరా. అయ్యా ఒకరికి వచ్చిన ఉత్తరం ఇంకొకరు చదవకూడదు అయ్యా. నువ్వు చదవరా. కనిపోతాం లేదంటే ఇంగ్లీష్లో ఉందయ్యా. పిచ్చోళ్ళు అనుకున్నారా, అందుకే మీ చేతికి ఇచ్చా. అయ్యా ఇంగ్లీషు మన మేనేజర్కి వచ్చాయ్యా. నన్ను అడగమంటావా? పవర్ ఎందుకంటా మేనేజరమ్మా, 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 అసలు మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటా? తపాలా మీరు చూసుకుంటారా, మేము చూసుకుంటావా? ఉత్తరం వచ్చింది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది. అయ్యారు రాదనుకున్నారా? వచ్చొచ్చు వచ్చొచ్చు, అయినా మీరే చదవాలా, మేనేజరమ్మా కదా. డియర్ బాబా, ప్రియమైన బాబా, ఎస్ ఎస్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ to participate yes in my birthday function yes yes on 12th of this month yes yes with love Rupa. Baba nino ore ayya dan ardham emitra chapra ayya meer kottinante nenu cheptan ayya chapra మీ దైవాలు సుఖంగా ఇంటికి చేరారు, మీరు కూడా సుఖంగా ఉన్నారనుకుంటారు, అంతా సుఖమే సుఖమే అన్నారయ్యా. చెప్పరా. నేను ఊరున్న తర్వాత నీ దగ్గర నుంచి నటర్ వస్తుంది అనుకున్నాను, నటర్ రాలేదు, వెంటనే నటర్ రాయమంటూ రాసుకుంటారండి అయ్యా. పశువుల్లారా మీరిద్దరు తప్పే. మరి ఏంటండి అయ్యా, మొన్న మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు బెడ్డింగ్ మర్చిపోయింది కదా, దాన్ని వెంటనే పంపించు బావా అని రాసింది. అయ్యగారికి ఇంగ్లీష్ వచ్చి. అవునయ్యా తమకు ఎలా తెలుసయ్యా? పశువు ఒక్క ముక్క చల్లరా అర్థం తెలుసుకోవడానికి. అందులో ఏముంది రాసింది? బర్తు అని రాసింది. బర్తు అంటే రైల్లో పడుకుంటావే దాన్ని ఏమంటారు? బెర్త్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెడ్డింగ్.
బెడ్రూమ్ బర్త్ బర్త్ బెడ్రూమ్ అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయింది కదా వెంటనే పంపించుకోవాలని ఉత్తరం రాసింది. అక్కడ ఎందుకు నవ్వారు? మీ తెలుగు తక్కువతనానికి. పశువులారా, మీరిద్దరూ నా పక్కన ఉన్నప్పటి నన్ను కూడా తెలుగు తక్కువ అని అనుకుంది. పడి అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం, తెలియదు తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటరే కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు, మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు, కాబట్టి వెళ్ళాలి అంటున్నారు. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళలో ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడితే? నేను చెప్పింది గుర్తుందిరా, వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి, నా నోట్ నుంచి ఏమొస్తుందో అదనేయండి. చెప్పేందుకు బాగుందని వెళ్దావా? ఏమన్నా? హ్యాపీ బర్త్డే. ఏంటి? హ్యాపీ బర్త్డే. బర్త్డే పార్టీ మొదలెడదామా? మా బావ వచ్చాడు, మా బావ కూడా రావాలి. బావా బావా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా బావ. హలో, మై మేనేజర్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. హౌ ఇస్ యువర్ జర్నీ? గుడ్ గుడ్ గుడ్. షాల్ వి స్టార్ట్? స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. Happy birthday to you. Happy birthday to you. ఇరుకు ఇరుకు గది ఒక్కవైపు దుఃఖది, ఇద్దరికి పున్నదది గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. ఇరుకు ఇరుకు గది ఒక్కవైపు ఎక్కువది ఇద్దరికి చాలదది గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి ఒంటరి చూపుల కంటపడి ఒంటరి వేళలో వెంటపడి నా ఒడిలో నీవు పడి నా మనసే దారి పడి నాలో అది చొరబడి చేస్తోంది గారడి. ఇరుకు ఇరుకు గది ఒక్కవైపు ఎక్కువది ఇద్దరికి చల్లగది గాలి వాన బయట మరి గాలి రాదు లోన సరి. ఆహా ఆహా.
ఎరుగని సుఖమే ఎదురు పడి ఏమో తెలియక అదిరి పడి ఎరుగని సుఖమే ఎదురు పడి ఏమో తెలియక అదిరి పడి అడగక ముందే సిగ్గుపడి సిగ్గుల గదిలో చిక్కుపడి నీ మెడలో ముడులు పడి అది కలబడి చేయాలి అలజడి ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఇద్దరికి చాలదది గాలి వాన బయట మరి గాలి రాదు సరి అసలు మేము చూసిన రాజేంద్ర బాబేనా? మనిషిలోను వేషంలోను అతని మాట తీరులోను ఎంత మార్పు తీసుకొచ్చావు? ఆడపిల్లవి కదా, అతన్ని మార్చలేవు, పారిపోయి వెను తిరిగి వస్తావు అనుకున్నావు. నాకు మాత్రం నమ్మకం ఉంది. ఏమో నాకు మాత్రం నమ్మకం లేదు, అతను మూర్ఖుడు, మారడు అనుకున్నాను. సరే ఇప్పుడు మారాడు కదా. మారాడు అంటే ఇంకా పూర్తిగా మారలేదు, ఇంకా మారాలి. ఇంకా అంటే? ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం రాదు. నలుగురు కనిపించేసరికి భయం భయంగా ఉన్నాడు. ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చివరి మాట పట్టుకొని ఎస్ అంటున్నాడు. అబ్బా, అరటిపండు ఒలిచి నోట్లో పెడితే తప్ప నువ్వు తెలియవనుకుంటానే. అవునే, రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాని మొగుడనంటే నేనేమైపోతాను? రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాని మొగుడనంటే నేనేమైపోతాను? ఏమిట్రా, ఏదో మంచి మాట అన్నావట? ఏమిటా మాట? ఎవరికి నా మీద కోపం పోయిందంటే చెప్తానయ్యా. కోపం రే, ఎవరైనా పెళ్ళాన్ని తీసుకొచ్చాడరా? పోన్లే అయ్యా, దాన్ని మీరు పరీక్ష చేశారు, అది మిమ్మల్ని పరీక్ష చేసింది. కాకపోతే ఇద్దరు పరీక్షలో నెగ్గారనుకోండి. అయ్యా, ఇంకో పెద్ద పరీక్ష వచ్చి పడిందయ్యా. ఏమిటది అయ్యా? రోజు రోజుకి ఆ రాజేంద్ర బాబు మనలో గొప్పోడైపోతున్నాడు. వేషం మార్చాడు, భాష మార్చాడు, పెద్ద మనిషి అయిపోయాడు. పెద్ద పెద్దోళ్ళు కూడా అతని మెచ్చుకుంటున్నారయ్యా. అవునరా, అదే నాకు బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం? ఏం చేయగలంటారేంటయ్యా? అయ్యా, మీరు డైరెక్ట్ గా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళలేరు, వాడు మీ మీదకి రాలేడు. కాబట్టి వచ్చే సంక్రాంతికి మీ పొటేలకి వాడి పొటేలకి పోటీ పెడదాం. అప్పుడు మీ పొటేలే గెలుద్ది. ఆ దెబ్బతో అయ్యా మీరు ఈ ఊళ్ళో హీరో అయిపోతారయ్యా. అలాగే చెప్పాం. అది నిజమేలే అల్లుడు. వాడు నెగ్గితే నీకు ఒరిగేదేమిటి, నువ్వు నెగ్గితే వాడికి ఒరిగేదేమిటి? మధ్యలో వీడి గొరుగుడు తప్ప. మరి ఎలా చెబుతా? చెబుతా, రెండు పొట్టేళ్లకి పోటీ పెడతా. నీ పొట్టేలు నెగ్గితే ఊళ్ళో వాడికి ఉన్న గుత్త అధికారం అంతా నీకు ధారాదత్తం చెయ్యాలి. ఒకవేళ మనమే ఓడిపోతే? వేష వేష పాచిక వేష, మనం ఓడం. శుక్రుడు మూడో ఇంట ఉన్నాడు, గురుడు నాలుగో ఇంట ఉన్నాడు, బుధుడు భుజం మీద ఉన్నాడు. తారాబలం చంద్రబలం మనకి చాలా బలంగా ఉన్నాయి. మనం నెగ్గడం ఖాయం. ఈ ఊరికి నువ్వు రాజు కావడం ఖాయం, నేను నీకు మంత్రి కావడం ఖాయం, వాడికి కుండు కొట్టడం ఖాయం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమిటా సగం వేషం? మీరు సగం వేషం తీయిస్తే మిగతా సగం వాడు తీయించాడు. ఎవడు వాడు? మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు. ఎవడా వాడు? ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట. ఎవడా వాడు? ఇంకెవరు, ఆ గిరిప్రసాద్ వాడే ఈ ఊరికి రాజంట. వాడి మామ మంత్రంట.
మీరు ఒట్టి సుంఠంట. ఏమంట? సుంఠంట. ఏమంట? వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట. మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట. మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. గిరి, నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి. అల్లుడు, నరకవలసింది వృక్ష సముదాయాన్ని కాదు, శత్రు సమూహాన్ని. ఏమి నరికేది? తారాబలం అన్నావు, చంద్రబలం అన్నావు, అన్ని బలాలు మనకే బలంగా ఉన్నాయన్నావు, నెగడం ఖాయమన్నావు. నీ మాటల బలంతో పోటీకి దిగాను, దెబ్బతిన్నాను. అవమానం రెండింతలైంది. వాడి ముందు తలెత్తూ తిరలేను, వాడి పొట్టిన ముందు కూడా తలెత్తూ తిరలేను. నూరు తప్పులు చేశాకనే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తెగ నరికాడు. ఇక నువ్వు ఈ మొక్కల్ని నరకవద్దు, అలాని ఎత్తిన కత్తిని దించవద్దు. ఏం చేయాలి? ఆ ఎత్తిన కత్తితో వాడి పొట్టేల్ని నరికేనయ్యా. క్రూరం జరిగిపోయింది. ఏమైందా? గిరిప్రసాద్ నీ పొట్టేల్ని కసిక్కున నరికేశాడయ్యా. Oh,
విందు అన్ని పిలుచుకొస్తే చిందు వేసింది వస్తున్నావా? నీ ఘనకార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా? తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తుంది. నా చావే నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘనకార్యాలు ఇంకా చెయ్యి. నువ్వనుకున్నవన్నీ సాధించు. ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా? నువ్వు అతన్ని చంపేవాడివి. చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు. తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్యా? నీ జీవితాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని, మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నా. చిచి, ఇక మీదటి నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు. Thank you.
నన్ను క్షమించు. నువ్వేం చేసినా నా కోసం నా మంచి కోసమే చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. ఇంకెప్పుడు నేను తొందరపడను. నువ్వేం చెప్పినా చేస్తాను. మీ మాటలా నమ్మమంటారు? నువ్వు నమ్మిన దేవుడి మీద, నేను నమ్మిన దేవత లాంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించను. మా అమ్మాయి డ్రెస్ ఎక్కడ కుట్టించావు తెలుసా? అమెరికాలో. నీకెందుకమ్మా, పని మనుషులు ఉన్నారుగా. అదేవిటమ్మా, నేను మాత్రం మీ ఇంట్లో మనిషిని కదా. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఏం చేద్దాం? అబ్బాయి అభిప్రాయం, అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? క్షమించను బాబు, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అది లేకపోతే నేను బ్రతకలేను. రాత్రి పడుకున్నా ఉదయం లేచినా ఆమె ముఖమే నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకుందామని 2-3 సార్లు అడిగాను, ఆమె ఒప్పుకోలేదు. అందుకని అందుకని దాని మీద ఉన్న ప్రేమతో, దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఈ పని చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి బాబు గారు. ఏమ్మా, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష ఉందో అదే విధించండి. వాళ్ళ మధ్యలో కొరడా దెబ్బలు కొట్టండి. నా ప్రాణం పోయినా సరే అతన్ని పెళ్లి చేసుకోను అన్నావు, శిక్ష వేశాం. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోగలవా? పోనీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని ముందుకు రాగలరా? చూడమ్మా, ఆవేశం సమస్యని పరిష్కరించదు, రెట్టింపు చేస్తుంది. నీకు పెళ్లి జరగాలన్నా, నువ్వు కాపురం చేయాలన్నా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. మీరందరూ కలిసి ఆలోచించండి. ఈ మాట తమరు అప్పుడే చెప్పుంటే ఇంత అల్లరి జరిగేది కాదు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అని. ఇంత జరిగిన తర్వాత ఎలా ఒప్పుకోమంటారు బాబు? ఆ పిల్ల డబ్బును చూసి మావాడు వెంటపడలేదు, ఆ పిల్ల అందాన్ని చూసి మావాడు వెంటపడలేదు, వాళ్ల పేరు ప్రఖ్యాతులు చూసి మావాడు వెంటపడలేదు. ఆ మాటకొస్తే నేనే 10 ఎకరాలు కామందుడి. వాడికి వేయవలసిన శిక్ష వేసి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకుండా చేసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేయమంటారు బాబు? నిజమే, కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీ వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మీ వాడు ఎంత పెద్దవాడు అవుతారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయి మా వాడికి వేరే సంబంధం వచ్చింది. పైగా వాళ్ళు 5 ఎకరాల పొలం కూడా ఇస్తానంటున్నారు. మా వాడు పెళ్లి చేసుకుని ఆ ఊరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయినా ఇంత జరిగిన తర్వాత నేను ఊరికే చేసుకోవాల్సిన పనే ఉంది బాబు. ఊరికే ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నదే మీకు అర్థమైతే ఆ 5 ఎకరాలు నేను మీకు రాసిస్తాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి కాదనకండి. ఏమండి అన్నావు, అన్నమాట తెలబెట్టుకున్నావు. దేని గురించి? ఇంత దేని గురించి? బావ గురించే. చిన్నప్పటి నుంచి బావం చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే మూర్ఖుల్లా ఉన్నాడు, చేసుకోకపోతే అమ్మా నాన్న ఒప్పుకోరు. అలాంటి మనిషిని ఎలా మార్చేశావు? నేను చేసిందే ఉంది. ఎలుకను తీసుకెళ్లి పాలలో కడిగితే తెల్లబడుతుందా? దేనికైనా ఉన్న రంగు మార్చలేవు. ఆ రంగు మీద ఏదైనా దుమ్ము పడితే దాన్ని మాత్రం కడకలవు. ఆయన స్వతహాగా చాలా మంచివాడు. ఆయన మంచితనాన్ని ఆయనకి అర్థమయ్యేటట్టు చేశాను, అది నేను చేసింది. కాలు కాలిపోతుంది ఆ
వాళ్ళు ఊరికెళ్తామంటున్నారు, నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని. దేనికి? దేనికేమిటి బాబు? రూపం నీకిచ్చి పెళ్లి చేయడానికి. తర్వాత మాట్లాడొచ్చుగా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటూనే ఆలస్యం అవుతోంది. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని. వద్దమ్మా. వద్దా? అప్పుడే వద్దు. ఎందుకని బాబు? తర్వాత చెప్తాను. చూడమ్మా, నువ్వొక పని మీద వచ్చావు, అనుకున్నది సాధించావు. నువ్వు పడ్డ శ్రమకు అన్నయ్య వాళ్లంతా ఎంతో ఆనందిస్తున్నారు. కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు. కారణం తెలియడం లేదు. నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను. మీరు వెళ్ళండి. మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా. ఏం మాట్లాడారు? నీతో ఏం మాట్లాడారు? నాతో అదే మాట్లాడారు. మీరేం చెప్పారు? నీతో ఏం చెప్పానన్నారో నేను అదే చెప్పాను. ఎందుకలా చెప్పారు?
వాళ్ళు అడిగింది అవునడం ఇష్టం లేక. రూప్ అంటే నీకు మొదటి నుంచి ఇష్టమేగా. నేను మొదటి మనిషిని కానుగా. మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా. నేను చెప్పింది సంస్కారం గురించి, ప్రేమ గురించి కాదు. విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు. ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాలు తలక్రందులైపోతాయి. అసలు మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నీ గురించి. నా గురించా? అవును, నువ్వు రాబట్టి వాళ్ళు నిన్ను పంపించబట్టి. అతను మూర్ఖుడు, అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి. వాళ్ళెవరూ నన్ను పంపించలేదు, వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు, నా తల్లి మీద ప్రమాణం చేయించావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు. వాళ్ళు నిన్ను పంపించారా లేదా? నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె ముండి పట్టుదల పట్టిందా లేదా? నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటారు, నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు. ఈ రోజు నేను కోటీశ్వరుడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాం, రేపు పొరపాటున నేను దరిద్రుడినైతే వదిలేస్తారు. చూడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను, లేదా పెళ్లి చేసుకోను. విన్నాం, అంతా విన్నాం. అతను రూపను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం నువ్వు. చెప్పాడుగా, నీ మూలంగానే ఆమెను పెళ్లి చేసుకోవటం లేదని. అసలు మేము పంపించామన్నట్టుగా ఎవరు చెప్పారు? నాకు తెలియదండి. తెలుసు, నువ్వే చెప్పావు. లేదు, నేను చెప్పలేదు. మీరే ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. దేనికి ప్రమాణాలు? ఏ దిక్కులే నిన్ను పని మనిషి బిడ్డని కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచాం, నిన్ను నమ్మి ఇక్కడ పంపించాం. మా ఇంటి ఉపకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరంతాలు పెట్టాలో అంత దూరంతాలు పెట్టావు. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించావు, వాడిని బుట్లో వేసుకున్నావు. ఇంకా తెలివితేటలు ఉపయోగించావు, రూపం చేసుకోను అని అనిపించావు. చూడు, అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకోవాలి. అలా జరగకపోతే నేనంటూ ఉండడం జరగదు. అది నా నిర్ణయం. మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో. రూపా, రూపా, అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? నేను నీకోసం వచ్చాను, నీకే అన్యాయం చేస్తాననుకున్నావా? అన్యాయం చేయలేదు, కానీ ఏం న్యాయం చేశావో చెప్పు. అతని నిర్ణయానికి నేనా బాధ్యురాలిని? నువ్వు ఉండబట్టేగా అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. నేను అతన్ని ప్రేమించలేదు రూపా, నన్ను నమ్ము. కానీ నిన్ను అతను ప్రేమించాడు. అతనికి నా మీద మనసుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే అతని మనసు నా వైపు మారుతుందనుకున్నావా? నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రూపా. ఎక్కడికి? నేను ఇక్కడికి రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? పోనీ ఏం చేస్తే పరిష్కారం అవుతాయో చెప్పండి. నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? నువ్వు చావడం వల్ల, ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. మరేం చేయాలి? అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా మనసులో ఉంది. అతని మీద నీకు ఎలాంటి వ్యామోహం లేదు? లేదు లేదు లేదు. అతను రూపను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం? సిద్ధం. అయితే నువ్వు ఇక్కడే ఉండు. అతను నేను అసహించుకునేట్టు చేసుకోవాలి. నువ్వు కనిపించినా నీ మాట వినిపించినా అతను చీదరించుకోవాలి. అతనే నిన్ను మెడబట్టి బయటికి గెంటాలి. నీ మీద మనసు చెడితే తప్ప రూపం మీద మనసు పడదు. చేస్తావా? మీ రుణం తీర్చుకోవడానికి ఏవైనా చేస్తారు.
అసలు ఏం చేశారు పద్మా? ఏం చెప్పారు? ఏం చెప్పారు?
ఏం చేశారా? నా గురించి నోటుకు చూడటం మాట్లాడారు. నీ గురించి అబద్ధాలు పాటు చెప్తున్నారా? అమ్మా ఏం మాట్లాడారు పద్మ? ఏం మాట్లాడారా అడగండి. నేను రావడం పని మనిషిలా వచ్చానట, మీ ఆస్తంతా కాజేయాలని ఎత్తువేశానట, అందుకే ప్రేమ ఉలకపోతానట, మిమ్మల్ని అమాయకుల్ని చేసి బుట్టలు వేసుకున్నానట. లేదు పద్మ, వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడరు. వాళ్ళకు నువ్వు అంటే అభిమానం. అది అప్పుడు నేను వాళ్ళతో పాటు పని మనిషిగా ఉండినప్పుడు. ఇప్పుడు ఈ ఇంటికి అమ్మగారిని అవుతున్నాడుగా, ఇక వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళు వేసే ఎత్తులు సాగవు, వాళ్ళు తినే తిండికి అడ్డుపడతాడు, వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతాడు. అందుకే నన్ను ఎలాగైనా బయటకు పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నా చెవులతో నేను విన్నాను, నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటకు పంపించండి, లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి, నేను మాత్రం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. అయ్యా, మీరు దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడన్నాం, లేడు అంటే లేడన్నాం. మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు, మీరే మాకు దేవుడు. నిట్టట్లో కూడా అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు. అవునయ్యా, మా మీద ఏమాత్రం నమ్ముకున్నా ఈ ఒక్క ముక్క నమ్మండియ్యా. అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి? రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా. అప్పుడు వడ్డించారు, ఇప్పుడు వడ్డించాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ ఇంటి కాబోయే కోడలు నీకు పరిమేశ్వరుగా కనిపిస్తుందా? వడ్డించు, వడ్డించు. ఏమిటే సోకుల రాణి, సోకు చేసుకొని టక 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 అని దిగుతున్నావు, ఎవరికోసం? చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎందుకే సోకులు? ఏమిటే ఏమన్నా? ఏమన్నాను? ఓసే సోకులరాని, పెళ్లి చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టక్క 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 అని దిగుతున్నావు అన్నవతమే ఆ మాట అంటానికి? యువతిన, నిన్న ఆయన చెప్పారుగా, అద్దాల చాటు నుండి విన్నారుగా, ఆయన్ని కట్టుకోబోయేదాన్ని ఈ ఇంటి కోడలు. చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన దాంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనేం మాట్లాడలేదు, నీ పెళ్ళో నీ కూతురే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూటామున్న సర్దుకొని బండెక్కేవారు, సిగ్గు సారం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు. అమ్మాయి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నాను. ఏమిటి నువ్వు చెప్పే సమాధానం? ఇది మీకు సంబంధించింది కాదు, నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నార్మల్, వాళ్ళెవరనుకున్నావు? నా మనుషులు, నా రక్త సంబంధం. అసలు నిన్న నుంచి చూస్తున్నాను, ఊరుకున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని మెడబెట్టి బయటికి గెంటావు, నోరు మూసుకునే కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం పెట్టే బేడా సర్దుకొని మర్యాదగా బయటకినాడు. పెట్టే బేడా సర్దుకొని బయటకు వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? నువ్వు అసలు ఎందుకుండాలి ఇక్కడ? ఎందుకుండాలో మీ అబ్బాయిని అడగండి. అమ్మా, ఏమిటి? ఏమండి చూడండి, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదట, వెళ్ళిపోవాలట. ఏమండి, నేనేమన్నా మీ వెంట పడ్డానా? నేనేమన్నా మీ కాళ్ళ వేళపడి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతకాలేదా? నేనేమన్నా ఇంటి కోడల్ని కావాలని ఆశపడ్డానా? వీళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు.
అమ్మా ఏం జరిగింది? ఏం జరిగిందా? పెళ్లి అంటూ చేసుకుంటే ఈవిడ గారిని చేసుకుంటానన్నావు. ఆ నిమిషం నుంచి ఆవిడ గారు ఈ ఇంటి కోడలనుకుంటూ ఉంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అబ్బాయి చెప్పమరండి, వెళ్ళిపోతాను. అమ్మా మాట్లాడకుండా ముందు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను నోరు మూసుకుని వెళ్ళాలా? ఆ చెప్పేదేదో ఆవిడకే చెప్పండి. అమ్మాయి అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా? నేను సహించను. సహించక ఏం చేస్తారు? నోరు మొయ్. మీరు మొయ్యండి. నా తల్లి నా కళ్ళ ముందు నోరు మొయ్యమంటావా? వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను. ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఒకటే, లేని వాళ్లే బయటికి పోవలసిన వాళ్ళు. రూపా, నేను వచ్చిన పని పూర్తయిందమ్మా, ఇక నేను వెళ్తాను. నీ బావని నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అంటే అన్నమాట ప్రకారం అన్నీ చేశాను. అయితే ఈ రెండు రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా? దాని పేరు ఏవైనా కావచ్చు. నా పని నేను పూర్తి చేశాను. అమ్మా, బావని మోసం చేసి నేను ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను? మోసం నువ్వు చేయలేదమ్మా, నేను చేశాను. ఎవరికోసం చేశావు? నా కోసమేగా చేశావు. ఏనాడైనా బావకు తెలిస్తే నన్ను క్షమిస్తాడా? వద్దు పద్మ, ఈ త్యాగం నాకొద్దు. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమూ లేదు, ఆ అవసరమూ లేదు. ఎందుకాడావు ఈ నాటకం? నిన్నే ఎందుకాడావు? ఏ నాటకం? పద్మ, మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టద్దు. నీ ప్రవర్తన చూసి మననే అనుమానం వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చెప్పు, ఎందుకాడావు ఈ నాటకం? ఎవరు ఆడించారు? ఎవరూ ఆడించలేదు. నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అదే పూర్వం రాజుల కోటల్లోనూ రాణుల అంతఃపురాల్లోనూ గుడుపుటాణీలు జరిగేవనేవారు. అవి కథల్లో విన్నాను, కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను. దీని వెనుక ఏదో గుడుపుటాణి ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరో ఇప్పుడే తెలాలి. అమ్మా అమ్మా, ఈ నాటకం ఆడించింది ఎవరు? ఏ నాటకం? ఇది నాటకం కాదు, ఎవరు ఆడించలేదని నేను చెప్తున్నానుగా. పద్మ, పులి మేకను తినడం సహజం, మేక పులిని తినడం కథ. ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నిన్న మనం నిజం చెప్పు. ఎవరు ఆడించారు ఈ నాటకం? రూప, తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం, ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం. ఆ దానం హీనం. నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం. నిజం చెప్పు, ఈ రెండు రోజుల నుంచి పద్మ ఆడింది నాటకం అవునా కాదా? అవును. ఎవరు ఆడించారు ఈ నాటకం చెప్పు, నిజం చెప్పు. మామా, మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని, ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడివి నువ్వు. చూడు, మనింట్లో చలి కాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నా. నీ కూతురు చల్లగా ఉండాలని మరో కూతుర్ని బలి చేయొద్దు, తప్పు. కాదని నేను చెప్తున్నానుగా. పద్మ, ప్రేమకు అర్థం త్యాగం కాదు, త్యాగానికి అర్థం మోసం కాదు. నీ మీద అసహ్యాన్ని రప్పించుకోగలిగావు, రూపం మీద ప్రేమను సృష్టించగలిగావా? నా నుండి నీ మనసును దూరం చేసుకోగలిగావు, రూపం నాకు దగ్గర చేయగలిగావా? పద్మ, తినడానికి ఇష్టం లేని దాన్ని బలవంతంగా నోట్లో కూరితే ఏమవుతుందో తెలుసా? రేపు నాకిష్టం లేని రూపనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే
అదే జరుగుతుంది. ఇష్టం లేనిది ఏది చేయాలన్నా జరగబోయేది అదేనా? అవును. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా రేపు మీకు జరగబోయేది ఇదే. నిజంగా ఇష్టం లేదా? ఒక్కసారి నా కళ్ళల్లో చూసి చెప్పు. ఒక్కసారి కాదు, 100 సార్లు చూసి చెప్తాను. మీరంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే సంస్కారం నేర్పావా? నేర్పింది నా కోసం కాదు, రూప కోసం. ఇష్టం లేకుండానే నన్ను మనిషిని చేశావా? చేసింది నా కోసం కాదు, రూప కోసం. నా కోసం నువ్వేమీ చేయలేదు. నీ మనసులో నాకు అసలు చోటే లేదు. లేదు లేదు లేదు. సరే, నీతో ఒక మాట మాట్లాడాలి. నాతో ఒక్క నిమిషం లోపలికి వస్తావా? ఎన్నాళ్ళు నేను నిన్ను పవిత్రంగా చూసింది నిజం అనుకుంటే ఒక్క నిమిషం నాతో లోపలికి రా. ఏమిటి, ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నావు? ఇందులో త్యాగమే ఉంది. పద్మ, ఇక్కడ కూడా నాటకం ఆడద్దు. నువ్వు నన్ను మోసం చేయగలవు, కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు. ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేది ఏమిటి? రూపం నేను పెళ్లి చేసుకోవడం అంతేగా? అది జరిగితే నేను సుఖపడలేను, ఆమెను సుఖపెట్టలేను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ మనసులో నేనున్నాను, అది నా మనసుకు తెలుసు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటే నువ్వేమన్నావు? అంత అదృష్టం లేదన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేను లేనని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చి ఆ కన్నీళ్ళే సాక్ష్యం. అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఈ పెళ్లికి రూపే గనక అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను. నా కడుపున పుట్టి నా కళ్ళ ఎదురుగానే ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే సాహసాన్ని కొడిగట్టావా? ఒరే, ఇంతకంటే నీ చేతులతో నా గొంతును నువ్వు చంపేయరా, చంపేయి. నేనేం చేశాను? ఏం చేశావా? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? ఒక అమాయకురాలి జీవితాన్ని నిలువున కూల్చి పారేశావు కదరా. అంతేగా నేను చేసింది. కానీ మీరు నన్ను కన్న తల్లి, ఆయన ఒక ఆడపిల్లకు తండ్రి, ఆమె ఆ బిడ్డకు తల్లి. మీరంతా వయసులో పెద్దవాళ్ళు, అనుభవం. ఒక దిక్కులేని ఆడపిల్ల మీ ఇంటికి వచ్చి తెగిన గాలిపటంలా తిరుగుతున్న మీ కొడుకుని మనిషిని చేస్తే మీరంతా ఏం చేశారు? రాక్షసుల్లా ప్రవర్తించారు, కానీ నేను భర్తలా ప్రవర్తించాను. అవును, పరాయివాడిలా ప్రవర్తిస్తే చెరిచినట్టు, తాళి కట్టబోయేవాడు ప్రవర్తిస్తే సొంతం చేసుకున్నట్టు. రేపే పద్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. క్షమించు పద్మ, నువ్వెంత సంస్కారవంతురాలువో నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించలేదు అని భగవంతుని మీద ప్రమాణం కూడా చేయగలవు, కానీ నీ అంతరాత్మ మీద ప్రమాణం చేయలేవు. కారణం, నువ్వు నన్ను ప్రేమించావు. వీళ్ళ కోసం, ఈ రాబందుల కోసం నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ రాక్షసత్వంతో నన్ను స్వాధీనం చేసుకోవచ్చు,
కానీ నన్ను సొంతం చేసుకోలేవు. నీ డబ్బు మదంతో నా మెళ్ళో తాళి కట్టచ్చు, కానీ నా మనసుతో కాపురం చేయలేవు. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను. ఆడదాని జీవితానికి ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాను. ఆడదానిగా బ్రతకలేకపోవచ్చు, కానీ మనిషిగా బ్రతకగలను. పద్మ, ఒక్క నిమిషం, నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అంటే నేను చేసింది రాక్షస కృత్యం అని చెప్పి విడుతున్నా. తరతరాలుగా ఈ ఊరికి చరిత్ర ఉంది. ఒక ఆడదాని మీద చెయ్యి వేసినా, ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రాజైనా మంత్రి అయినా సేవకుడైనా మరెవరైనా ఆ శిక్షకు బాధ్యులే. అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు 10 మంది పెద్దల సమక్షంలో కచేరిలో నిలబడతాను. అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది. ఫిర్యాదే చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శిక్షలా పడుతుంది. అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం. నేనే ఫిర్యాదు చేసుకుంటాను. తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులిమీరలు కూడా తాటనివ్వను. ఏమ్మా, రాజేంద్ర బాబు ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని పాడు చేశానని పెద్దలైన మా సమక్షంలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈ గ్రామ ఆచార ప్రకారం నాశనమైన పిల్ల భవిష్యత్తును సరిదిద్ది ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టడం ఈ గ్రామ సాంప్రదాయం. తను చేసిన తప్పును ఒప్పుకుంటూ నిన్ను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఈ పెళ్లి నీకు ఇష్టమైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తాం. అంగీకారమేనా? కాదు. కాదంటే ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం అతను శిక్షించమంటావా? అది నాకు అనవసరం. నీ అవసరం కోసం కాదు, ఈ ఊరి సాంప్రదాయం కోసం. చెడగొట్టబడ్డ ప్రతి పిల్లకి పెళ్లి చేయడమే మీ సాంప్రదాయం అయితే దుర్బుద్ధితో ఉన్న ప్రతి వాళ్ళు అదే పనిచేస్తారు. పొరపాటు. దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు పెళ్ళంటే పారిపోతారు. తప్పు చేసి తను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పిల్లను అతను ఎంతో ప్రేమించినట్టు, ఆ పిల్ల మీదే మనసు పడ్డట్టు. మనసు ఒకరికే ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. నిజమే, అతన్ని శిక్షిస్తాం, అది నీ జీవితానికి పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాదు కాబట్టి అతన్ని శిక్షించవలసిన అవసరం కూడా లేదు. నా పాటికి నన్ను పోనివ్వండి. మీ ఊరు, మీ సాంప్రదాయం ఏవైనా నాకు అనవసరం. నేను ఒప్పుకోను. ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష విధించాలో అదే శిక్ష విధించండి. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమ్మా, నీ నిర్ణయంలో మార్పు లేదా? లేదు. అయితే అతన్ని శిక్షించమంటావా? అది నాకు తెలీదు. ఒక ఆడపిల్లను అమానుషంగా మానభంగం చేసినప్పుడు రాజైనా మంత్రి అయినా సామాన్యుడైనా శిక్షకు పాత్రుడే. రాజైనా మంత్రి అయినా భటుడైనా ఒకటే. ఈ ఊరి సంప్రదాయం ప్రకారం మీరేం చేయాలో అదే చేయండి. మనుషుల కోసం సంప్రదాయాలు మార్చకండి. కనివ్వండి. పులుసు తిని పెరిగిన వాళ్ళు బాబు, ఆ రెంటి మీద కొట్టాలంటే నాకు చేతులు రావు బాబు. నా వల్ల కాదు బాబు.
త్యాగం ఏ ఒక్కరి సొత్తు కాదమ్మా. సద్మ నా కోసం త్యాగం చేయగలేంది, నాకు ఆ మాత్రం చేత కాదా. ఇతన్ని పెళ్లి చేసుకున్నావా? ఇతన్ని నువ్వు ప్రేమించలేదుగా. నిజమే, ఇతన్ని నేను ప్రేమించలేదు, కానీ అతను నన్ను ప్రేమించాడు. బావన్ నేను ప్రేమించాను, కానీ బావ నన్ను ప్రేమించలేదు. ఇటు చూసినా అటు చూసినా ప్రేమ ఒక పక్కనే ఉంది. కనీసం ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే బావ మీద నీకు గాలి పుట్టొచ్చు, బావన్ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు.